నా మీద వ్యతిరేకించారు. నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు చెప్తున్న సెల్ ఫోన్ తిండి కాదు, తిండి లేకపోయినా ఉండగలుగుతున్నారు. భర్త లేకపోతే భార్య ఉంటా ఉంది, భార్య లేకపోతే భర్త ఉంటున్నాడు. ఎవరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు, పిచ్చి పడుతుంది. ఇది ఆలోచన విధానమే కాకుండా ఒక సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏ పనిగా వాళ్ళు ఏది ఉన్నా లేకపోయినా డబ్బులు జోబీలు లేకపోయినా సెల్ ఫోన్ ఉంటే ఇమ్మీడియట్ గా డబ్బులు పే చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావు తెలియకపోతే డైరెక్షన్ కనుక్కోవచ్చు, లేకపోతే మీ బంధువులకు మెసేజ్ పంపి చివరిన మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఒక మెసేజ్ కొట్టచ్చు. ఒకటి రెండు కాదు, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు అనేటివి మన జీవితంలో మన భవిష్యత్తు కూడా ఒక భాగస్వామ్యమే పరిస్థితి వచ్చింది. అందుకే ఇలాంటివన్నీ ఒకప్పుడు ఈసేవ పెట్టాను. ఒక నెలలో నిన్నే ఒకసారి సమీక్ష చేశాం. నేను సమీక్ష చేసి ఒకే మాట చెప్పాను లోకేష్ గారికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి, 30 రోజుల్లో 100 సేవలు. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా, ఎవరిని అడిగే పని లేకుండా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ సర్టిఫికెట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పౌర సేవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ టైంలో అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి వస్తామంది, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క 2014లో స్వచ్ఛ భారత్కు నాంది పలికాం. దాన్ని రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేనే ఆ రోజు డిజిటల్ కరెన్సీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఈరోజు డిజిటల్ కరెన్సీ చూస్తే ప్రపంచంలోని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే దేశం భారతదేశం. అందుకే నా ఆలోచన ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజంతా కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మారిన పరిస్థితులు మనం కూడా అధ్యయనం చేసుకోవాలి. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, అవన్నీ మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా ముందుకు పోగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య వస్తే బెదిరిపోవడం కాదు, భయపడిపోవడం కాదు. జీవితంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి, ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఒక అవకాశంగా తీసుకోగలిగితే, ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఆ సమయంలో మీరు ఆలోచించుకోవాల్సింది ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సబబుగా ఉంటుంది, ఆ నిర్ణయం భవిష్యత్తుకి ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించగలిగితే ఏమాత్రం కూడా మన భవిష్యత్తుకు డోకా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రం ఉంది, వనరులు ఉన్నాయి, డైనమిక్ పీపుల్ ఉన్నారు. మన వాళ్ళు మనకు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక్కడుండే వాళ్ళు ఇక్కడ రాణించరు కానీ అమెరికాలో రాణిస్తారు, పక్క రాష్ట్రాలు రాణిస్తారు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి నేను చాలా స్పష్టంగా ఉన్నా. అందుకే మొన్నటి వరకు ఒక మాట చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు అనుకుని నిన్నే చేసుంటే బాగుంటుందనే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు ఈ డ్రోన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చూశారు, రాబోయే రోజుల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఎవరు ఊహించలేదు ఒక డ్రోన్ పంపిస్తే మన పొలం మీదకి ఎక్కడైతే తెగులుందో ఆ తెగులను ఐడెంటిఫై చేసి ఆ తెగులుపైనే పురుగు మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడన్నా ఊహించారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే మొన్నటి వరకు రైతులంతా పెస్టిసైడ్ షాప్లో వాడు చెప్తే ఏది కొట్టాలంటే ఆ మందు కొట్టి
మొత్తం పంటంతా కూడా పురుగుల మందు పంటగా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ వస్తుంది. ఇంకో పక్క ఎరువులన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా ఎరువులు కూడా స్ప్రే చేసే పరిస్థితికి వస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ కూడా డ్రోన్ ద్వారా సాటిలైట్ ద్వారా నిర్ణయించి సాయిల్ హెల్త్ కూడా డిటర్మిన్ చేసి తద్వారా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. మన పంట ఎంత వస్తుందో డ్రోన్ ద్వారానే ప్రిడిక్ట్ చేసే పరిస్థితి వచ్చి హార్వెస్టింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏర్పాట్లు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీలో పెను మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. నేను అందుకనే ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే యువతకు కానీ పెద్దవాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, మనం ఎంత కష్టపడుతున్నది కాదు, హార్డ్ వర్క్ కాదు రాబోయే రోజుల్లో స్మార్ట్ వర్క్. మీరు కానీ ఒక